స్తుతి 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 స్తోత్రం తండ్రి, మహోన్నతుడైన పరిశుద్ధుడైన వేలాది కోట్లాది వందనాలు తండ్రి. మీరు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి వందనాలు. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నామంలో కూడి ఉంటారో వారి మధ్యలో నేంటని సెలవుచ్చిన దేవా, నీకు వందనాలు అయ్యా. గత వారమంతా కాచి కాపాడి అయ్యా, నూతన దినం నూతన వారంలోనికి అడుగుపెట్టించిన విధాన బతి నీకు స్తోత్రం ప్రభువా, నీకు వందనాలు. వేలాది కోట్లాది స్తుతి స్తోత్రములు ప్రభువా, నీకు స్తోత్రము తండ్రి. అయ్యే రోజు జరగబోయే ఆరాధనలో మీరు నండి, ఆరాధనను స్వీకరించండి, స్తుతిని స్వీకరించమని కోరుతూ ఆసనం మీద మీరు ఆశీర్వులు కమ్మని కోరుతా ఉన్నాం తండ్రి. చూస్తే ప్రతి ఒక్క బిడ్డను దీవించండి. ఇతర దేశాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర స్థలాల నుంచి తండ్రి అనేక మంది వారికి మీరు ఇచ్చిన బహుకరణ ఇచ్చిన ఆ యొక్క పరికరాలలో చూస్తున్నారు తండ్రి. ఆ యొక్క స్మార్ట్ డివైజెస్ని, టీవీస్ని అనేది దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. అయా ఇక్కడ మీరు మాతో ఏం మాట్లాడచ్చాలనుకుంటున్నారో తండ్రి, అయా ఆ మాచలు ఆశీర్వాదంగా వారికి చేరులాగా చేసిన ఈ మాధ్యమాన్ని బట్టి నీకు స్తోత్రం తండ్రి. ప్రభువా నీకు వందనాలు ప్రభువా. రాజా నీకు వేలాది కోట్లాది వందనాలు తండ్రి. రాజా నీకు స్తోత్రం ప్రభువా. అయ్యా ఈరోజు వాక్యంలో మీరు ఉండండి అయ్యా. ఈరోజు జరగబోయే కార్యక్రమం అంతట్లో మీరే ఆధీనంలో తీసుకోమని కోరుతా ఉన్నాం అయ్యా. మీ గాయపడి అస్తం చేత ముట్టి స్వస్థపరచమని కోరుతా ఉన్నాం తండ్రి. అయ్యా నడినెత్తి నుంచి అరి కాలు దాకా తండ్రి, అయ్యా మీ యొక్క గాయపడి అస్తంత ముట్టి స్వస్థపరచండి, బలపరచండి, వారిని ఆయుత్తుపరచమని కోరుతా ఉన్నాం. నీ సేవ కొరకు నిలబడే బిడ్డలుగా తండ్రి, అయ్యా మీ వాక్యము మీ ప్రేమను చాటే బిడ్డలుగా ప్రతి ఒక్క బిడ్డలో తండ్రి వారిలో మీ యొక్క మాటలు పెట్టమని కోరు ఉన్నాం తండ్రి. వారిని ఒక ఆయుధముగా, ఒక సాధనంగా చేసుకొని తండ్రి మీ సువార్త అయా చాటుకు వారిని వాడుకోమని కోరుతా ఉన్నాం. అయ్యా మెండైన దీవెనలతో, అయ్యా ఇంపైన ఆశీర్వాదాలు తండ్రి, వారి కుటుంబాలను, వారి బిడ్డలను, బిడ్డలను దీవించి ఆశీర్వదించి నడిపించి ముందు తీసుకెళ్ళమని కోరుతూ ఇచ్చి నీ ప్రార్థన ప్రభువని యేసుక్రీస్తు వరన మన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గుడ్ మార్నింగ్ చర్చ్, బాగున్నారా? I'm very happy and I'm excited to worship with you. Meetho devunni aaradhinchalani entho aashiga unnanu, entho utsahanga unnanu. Mari gatha varam ela gachindi meeku? Devuni krupana batti, devuni chittu prakaram batti anandaramu sajivu lekkallo unnanduku ide nidarshanam. Manandaramu sajivu lekkallo unna prema devuni bidlara, na telisi that is more than enough to praise God. Hallelujah. The dead cannot praise Him, the buried cannot praise Him, but the only one who's living in Him can praise Him. Say hallelujah, hallelujah. Right, let's dive deep into the worship and let's not waste any more time. Mar siddhamga unnara aaradhinchukodaniki? Come on. Mi oka friends ki oka sermon-ni, yoka link-ni share cheyandi. Let them be a part of our worship. As we are worshiping together, let your friends worship with us together. Like cheyandi, share cheyandi. Tappaka meeru subscribe chesukondi. Subscribe cheyakunte ippudaka aneka mandi chustunnarandi meetho paatu. There are many people are watching. There are many concurrent viewers. Tarvata kontha కంకరెంట్గా చూడకపోయినా కానీ తర్వాత అన్న మళ్ళీ చూస్తూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. అది మీరు షేర్ చేయటం బట్టే, మరి ఇంకొకరు తెలపటం బట్టే ఆ కార్యము, ఆ క్రియ జరుగుతుంది. దేవుని బిడ్డలారా, కమ్ ఆన్, లెట్స్ సింగ్ అండ్ వర్షిప్ హిమ్ విత్ గ్రేటర్ వాయిసెస్ అండ్ విత్ ఆల్ ఆఫ్ హార్ట్, మైండ్ అండ్ స్ట్రెంగ్త్. హల్లెలూయా. जो भी तू
चाहे तू यह पढ़कर हाले हाले लुए हाले लुए हाले 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 लुए हाले लुए हाले करुणा से तेरे नया दिन दिखाता है, ढाल बनकर मेरे मुझे बचाता है। जब मैं पुकारूं तू दौड़ाता है, जब मैं गिरूं मुझे उठाता है। हाले हाले Hallelujah, Ale, Hallelujah, Hallelujah, Hallelujah. सारे जहां तुझसा कोई नहीं, तुझको चोट कोई प्रभु है ही नहीं। घुटने में टेकूं बस तेरे सामने, तू है मेरा प्रभु तू मेरा पिता। हाले हाले Hallelujah, 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 Hallelujah. నీకే స్తోత్రం తండ్రి, నీకే స్తోత్రం తండ్రి. అయ్యా నీకు వేలాది కోట్లాది వందనములు తండ్రి, నీకే స్తోత్రం. ఒక నూతన దినంలోనికి మనం అడుగుపెట్టామంటే అది దేవుని కృపయే, ఆయన ఉచితంగా చూపించిన కరుణయే. ఎస్ మై ఫ్రెండ్స్, ఆల్ దట్ హి హస్ గివెన్ ఇస్ ఫర్ ఫ్రీ. మీరేదో డబ్బు పెట్టి కొనాలను, లేకపోతే మీరు చేస్తేనే ఇస్తానను ఆయన ఏమీ చెప్పలేదు. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నీ కృప నాకు చాలును. ఉదయకాల సమయంన ఎంతమందికి ఆయన కృప సరిపోతుంది? అనేక మంది ఆయన కృపలోనే అన్నీ వెతుక్కుంటూ ఉంటారు. కొంతమంది ఆ కృపని పక్కన పెట్టి అన్నిటినీ వెతుకుదామనుకుంటారు. ఆయన కృపలోనే సర్వము నిక్షిప్తమై ఉందని వారు ఎరుగరు. ఎందుకంటే వారికి లేఖనము అర్థం కాదు, వారు లేఖనములు చదవరు, చదివిన అర్థం అవ్వదు, వినరు, విన్నా అర్థం చేసుకోలేరు వారు. ఎందుకంటే వారు ఇంకా పాలు తాగే ప్రాయంలోనే మిగిలిపోయినారు. Though they may be old, though they are very senior in Christ, but still they are remained as milk suckers. Aa paalu thrage vallagane inka migilipoyinaru.
అలాగే మిగిలిపోకుండా మనం ఎదగాలని అపొస్తలైన పౌలు కోరుకుంటా ఉన్నాడు. మన దేవుళ్ళు ఎదగాలని బలమైన ఆహారం అనే వాక్యంను మనం తీసుకునే మాదిరిగా మనం ఎదగాలని ఆయన కోరుకుంటున్నాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, మీకు ఏమైతే అవసరమో, మీకు ఏమైతే కావాలో సర్వము ఆయన కృపలోనే ఉంది. మీరు ఏం వెతుక్కోవాలన్నా గో టు ద స్టోర్ హౌస్, ఆ కృప అనే గొప్ప నిధిలో అన్నీ ఉన్నాయి కాబట్టి అదొక్కటి కోరుకోండి. ఎవ్రీథింగ్ విల్ బి యువర్స్. ఇఫ్ యు గో టు ద స్టోర్ హౌస్ ఆఫ్ గ్రేస్ యు గెయిన్ ఎవ్రీథింగ్, నాట్ జస్ట్ దిస్ అండ్ నాట్ జస్ట్ దాట్, నాట్ హౌ మచ్ వి గెట్ అండ్ హౌ మచ్ వి గివ్, దట్స్ అబండెన్స్ ఇన్ హిస్ గ్రేస్. అది ఒకళ్ళకి అనుభవించడానికి కాదు, అది ఇట్స్ టూ మచ్ ఫర్ వన్ టు రియల్లీ బి సాటిస్ఫైడ్, ఇట్స్ టూ మచ్. దాంట్లో కొద్దిగా ఉన్నా చాలు మన జీవితంలో చాలా అనుభవించగలం. అటువంటి కృప మనకి కావాలి ప్రేమైన దేవుని బిడ్డలారా. ఆస్క్, ఆ కృప కొరకు దేవుణ్ణి అడగండి. ఆ కరుణ చూపించాయా నా మీద, నీ దయాలు అయా, నీ యొక్క దాక్షిణ్యము, ఆ యొక్క కటాక్షము, కరుణ నా మీద చూపించాయా అని ప్రతి ఒక్కరూ దేవుణ్ణి అడగండి. అండ్ హీ విల్ షో ఇట్ టు యూ అండ్ హీ విల్ పోర్ అవుట్ ఆన్ టు యూ. ఆమెన్. దోస్ యు అగ్రీ విత్ మీ, సే హల్లెలూయా, హల్లెలూయా. మరి ఇంకొక ఇతర పాటు దేవుణ్ణి ఆరాధించుకుందాం. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. దేవాది దేవుడు ప్రతిరోజు నివసించే దేవాలయం నేనే, ఆత్మలోన దేవుడు గుర్తు
స్తుతించే నన్ను అద్భుతమద్భుతమే హల్లెలూయా దేవాది దేవుడు ప్రతిరోజు నివసించే దేవాలయం నేనే ఆత్మలోని దేవుడు గుర్తించే నన్ను అద్భుతమద్భుతమే కుతూహల శక్తినిచ్చు యేసు జీవమిచ్చు యేసు జయంపై జయమిచ్చు ఏకముగ కూడి హోసన్న పాడి ఊరంత చాటెదు హల్లెలూయా శక్తినిచ్చు యేసు జీవమిచ్చు యేసు జయంపై జయమిచ్చు ఏకముగ కూడి హోసన్న పాడి ఊరంత చాటెదము కుతూహల మాద్భుతమే నా యేసుని సన్నిధిలో కుతూహల మాద్భుతమే నా యేసుని సన్నిధిలో ధ్వనితో పరిశుద్ధులాతో యేసురానయ్యుండే ఒక్క క్షణంలోనే రూపాంతరము పొంది మహిమలో ప్రవేశిద్దాం హల్లెలూయా పూరా ధ్వనితో పరిశుద్ధులాతో యేసురానయ్యుండే క్షణంలోనే రూపాంతరం పొంది మహిమలో ప్రవేశిద్దాం కుతూహల మాద్భుతమే నా యేసుని సన్నిధిలో అందరం కలిసి కుతూహల మాద్భుతమే నా యేసుని సన్నిధిలో ఆనందమానందమే నా యేసుని సన్నిధిలో ఆనందమానందమే నా యేసుని సన్నిధిలో కుతూహల మాద్భుతమే నా యేసుని సన్నిధిలో కుతూహల మాద్భుతమే నా యేసుని సన్నిధిలో హల్లెలూయా. అవును కదా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ఉండటము ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. దేవుని సన్నిధి అంటే చర్చ్ అని కాదు, దేవుని సన్నిధి అంటే ఒక కేథడ్రల్ లాంటివి కావు. మేబీ యూ కెన్ సే ద మోస్ట్ హోలీ ప్లేస్ ఇస్ వేర్ గాడ్స్ ప్రెజెన్స్ ఇస్ దేర్. దేవుని సన్నిధి అంటే పరిశుద్ధుల సహవాసం కాదు. ప్రేమే దేని బట్టి జ్ఞాపకం చేసుకోండి, దేవుని సన్నిధి అంతటా ఉంది. యూ గో వేర్ ఎవర్ యూ నీల్ డౌన్ ద ప్లేస్ వేర్ యూ స్టాండింగ్ నౌ అండ్ వర్షిపింగ్ హిమ్. నువ్వు ఏ స్థలంలో అయితే నువ్వు నిలబడి కూర్చొని దేవుణ్ణి ఆరాధిస్తున్నావో ఆ స్థలంలో కూడా దేవుని సన్నిధి ఉన్నది. ఆయన సన్నిధిని దాటి ఎవరు పారిపోలేరు. ఆకాశానికి ఎగరు,
లేకపోతే నీళ్ళలోకి లోతుల్లోకి వెళ్ళిపో. హీ స్టిల్ దేర్, హిస్ ప్రెజెన్స్ ఈస్ ఎవ్రీవేర్. యూ గోయింగ్ టు ద స్కైస్ ఆర్ యూ గోయింగ్ టు ద యూనివర్స్, యూ గోయింగ్ టు ద స్టార్స్ అండ్ హిస్ ప్రెజెన్స్ ఈస్ దేర్. సూర్య నక్షత్ర మండలంలన్నీ కూడా దేవుని మహిమను వివరిస్తూనే ఉంటాయి. అంటే హీఈస్ దేర్ బికాస్ హీఈస్ హియర్ వి వర్షిపింగ్ హిమ్. ద స్టార్స్ డిక్లేర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. The universe declares the mighty deeds of God. సముద్రంలోకి వెళ్తే రాళ్ళు కేకలు వేస్తాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, యూ కెనాట్ ఎస్కేప్ ఫ్రమ్ హిస్ ప్రెజెన్స్. ఆర్ యూ ఇఫ్ యూ వాంట్ హిస్ ప్రెజెన్స్, ఇట్ ఈస్ ఎవ్రీవేర్. ఇట్ ఈస్ రైట్ వేర్ యూ వర్షిపింగ్ హిమ్. నువ్వు ఎక్కడైతే ఆరాధిస్తున్నావు ఇప్పుడు, అక్కడ కూడా దేవుని సన్నిధి ఉన్నది. అది ఎంత సంతోషం ఉంటుందో తెలుసా ఆయన సన్నిధి? Because he is a guide, he is a protector, he is everything for us. Inka manaki e chinta kavala ledo ayana manthodu unte. Chinta kavala undi ante ayana mee todu ledani meeru nammutunnara. Nyapakam chesukondi, ayana ledani kaadu, ayana unnadu. Kaani adini nammatledu kaabatti inka nu baadha padutunnavu chinta kavala undani. Okavela నువ్వు జ్ఞాపకం చేసుకొని ఆయన నాతో ఉన్నాడని నమ్మినట్లయితే ప్రేమైన దేవుని బిడ్డ, అండ్ యూ కెన్ ఎంజాయ్ ద పీస్ అండ్ హ్యాపీనెస్ అండ్ ద వాట్ యు సే ద కూల్నెస్ ఇన్ యువర్ హార్ట్ అండ్ ఇన్ యువర్ లైఫ్. లైఫ్ చాలా కూల్గా ఉంటుంది ఇఫ్ యూ బిలీవ్ దట్ ఈస్ దేర్. ఇఫ్ యూ డోంట్ బిలీవ్ ఈవెన్ ద కూలెస్ట్ ప్లేసెస్, అంటే చల్ల ప్రాంతాలు కాదు, ద కూల్ ప్లేస్, the peaceful place will be a terrible place for you, because you don't believe that he is with you, you don't believe his presence has covered you. If you don't believe it, even the most peaceful places will be the most terrible and terrified places for you. It's all in here, it's all in here. Hallelujah. Mari inkoka kirtana padi devu aaradhinchukundama. Come on, let's worship him. నేను నడిచేదను
హల్లెలూయా, నీకే స్తోత్రం 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 తండ్రి. నీకే వేలాది కోట్లాది వందనాలు తండ్రి. నీకు స్తోత్రం అయ్యా, అది నడవడానికి ఇచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు అయ్యా. కొంతమంది నిలబడిపోతున్నారు జీవితంలో అయ్యా, కొంతమంది వెనకడుగు వేస్తున్నారు, కొంతమంది నుంచోడానికే చాలా ఇబ్బంది పడుతున్నారు తండ్రి. ఆత్మీయ జీవితంలో కొంతమందికి అయ్యా ముందుకు అడుగు వేస్తున్నారు కానీ ఫలితం దక్కటం లేదు అయ్యా. ఫలితం కోసము అడుగులు వేయక మీ చిత్తం కొరకు మేము అడుగులు వేయలాగిన తండ్రి, మా యొక్క జీవితాల్ని మార్చమని కోరుతాం అయ్యా. నీకే వేలాది కోట్ల వందనాలు తండ్రి. నీకు స్తోత్రములు తండ్రి ప్రభువా, నీకు వందనాలు. రాజాది రాజా నీకు స్తోత్రము, ప్రభులకు ప్రభువా నీకు స్తోత్రము, మెండైన దీవెనతో నడిపిస్తున్న దేవా నీకు స్తోత్రము తండ్రి. అయా వేలాది కోట్లు ప్రార్థన చేసుకోండి. స్తుతి 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 స్తోత్రం తండ్రి. మహోన్నతుల పరిశుద్ధుల వేలాది కోట్ల వందనాలు తండ్రి. వచ్చిన భాగ్యాన్ని బట్టి వందనాలు అయ్యా. అక్కడ ఇద్దరు ముగ్గురు నామములు కూడి ఉంటారు, వారి మధ్యలో ఉంటారు వచ్చిన దేవా నీకు వందనాలు తండ్రి. అయ్యా మా మధ్యలో ఉన్నారు మా రాజా, మా తండ్రి, మా యేసయ్య పరిశుద్ధాత్మ దేవ త్రియేక దేవ నీకు స్తోత్రము తండ్రి. అయ్యా నిన్ను ఘనంగా ఆరాధించడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి, ఈ యొక్క తరుణాన్ని బట్టి, సజీవ లెక్కలు ఉంచిన విధానం బట్టి నీకు స్తోత్రము తండ్రి. అయ్యా మా ఈ ఆరాధన స్వీకరించండి, అయ్యా మా ఈ ఆరాధన నడిపించండి తండ్రి. అయ్యా మీరే బలపరుస్తున్నారని కోరుతాను. అయ్యా జరిగే కర్మంతుడులు మీరుండి మీరే ఘనత మహిమ పొందుకోవాలని కోరుతా ఉన్నా ప్రభువా. మీ నామంలోనే ముందుకెళ్ళటకు సహాయం చేయమని కోరుతా ఉన్నాం. అయ్యా మాతో కలిసి ఆరాధన ప్రతి ఒక్క బిడ్డని తప్పక దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. కొంతమంది లైవ్లోనే తండ్రి ఆరాధిస్తున్నారు, కొంతమంది తర్వాత చూసి ఆరాధిస్తున్నారు. వారందరినీ తప్పక దీవించండి, ఆశీర్వదించండి, గొప్ప చేయమని కోరుతా ఉన్నాం. మీ నామంలో వారు అత్యధికంగా దీవించబట్టుకు అవకాశాన్ని ఇవ్వమని కోరుతా ఉన్నాం తండ్రి. వారిని గొప్ప చేసి నడిపిస్తారని, తదితర కార్యక్రమంలో కూడా తండ్రి మమ్మల్ని ముందుకెళ్తారని కోరుతూ ఇచ్చే నీ ప్రార్థన ప్రభువైన యేసు క్రీస్తు వారి నామన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. గుడ్ మార్నింగ్ చర్చ్ వన్స్ అగైన్. మరి అందరూ నిజంగా దేవుణ్ణి ఆరాధించుకున్నారా? నేనే దేవుణ్ణి ఆరాధించుకున్నానండి. నేను విశ్వాసం నమ్ముతున్నాను మీరు కూడా నాతో కలిసి దేవుణ్ణి ఆరాధించుకున్నారని. అండ్ ఐ రియలీ ఐఎమ్ గ్లాడ్ దట్ యు ఆర్ జాయినింగ్ విత్ అస్ అండ్ యు హావ్ జాయిన్డ్ విత్ అస్ ఫర్ దిస్ వర్షిప్. అండ్ లెట్స్ నాట్ వేస్ట్ ఎనీ మోర్ టైమ్ అండ్ వై డోంట్ వి స్టార్ట్ అదర్ ప్రోగ్రామ్స్ విచ్ ఆర్ కమింగ్ అహెడ్. ఓకే, మరి వాక్యంలోను ఇంకా ప్రకటనలోను బలారథంలోను పాల్గొని దేవుని గొప్ప మహిమపడతాం. అండ్ ఐ డోంట్ వాంట్ టు మిస్ యూ ఫర్ దిస్ హోల్ సెషన్ అండ్ ఐ డోంట్ వాంట్ టు మిస్ యూ ఫర్ దిస్ సర్మన్. స్టే ట్యూన్ అండ్ డోంట్ గో అవే. అండ్ ఆఖరు దాకా ఉండండి, ఆ వాక్యము ఆశీర్వాదం వరకు ఉండండి. దేవుడిని గొప్పగా దీవించండి గాక. లెట్స్ స్టార్ట్ అదర్ సెషన్స్ ఇన్ దిస్ ప్రోగ్రామ్. హల్లెలూయా. మనం దేవుడిని ఇప్పుడు చక్కగా ఆరాధించుకున్నాం కదా, అయితే మన ప్రకటనలో చెప్పుదాం. ప్రార్థన యోధులు మీ కొరకు, మీ ప్రార్థన కొరకు సిద్ధంగా ఉన్నారు. ప్రార్థన గోపురమునందు మీ యొక్క ప్రార్థన అర్హతలు ఏమైనా ఉన్నట్లయితే మాకు తెలియజేయండి, మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. మీకు ఒక అవసరం ఉంటుంది, మీరు ప్రార్థన చేస్తారు. లెట్ ఇస్ ఆల్సో ప్రే ఫర్ యూ సో దట్ వీ కెన్ హ్యావ్ అ స్ట్రాంగర్ అండ్ వెరీ బెస్ట్ ప్రేయర్స్. ఒకరితో సహాయం చేసుకొని మనం ప్రార్థన చేద్దాం. సో ఇట్ ఈస్ వెరీ స్ట్రాంగ్ ఇండీడ్, ఎస్. అట్లాగనే ప్రతి ఆదివారము 8:30 సంఘము ఆలయంలో జరిగే తెలుగు ఆరాధన, అదే మాదిరిగా 10:00 జరిగే ఆన్లైన్ సర్వీస్లో కూడా
చూసేవారు ఉన్నవారు కూడా పాల్గొంటారని, ఖచ్చితంగా దేవుడి ఆశీర్వాదాలు ఆయన దీవెనలు పొందుకోవాలని నేను మనస్ఫూర్తిగా నేను దేవుణ్ణి కోరుకుంటా ఉన్నాను. ప్రేమైన దేవుడు, అండ్ ఐ విచ్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ గాడ్ బ్లెస్ యూ. మనం కానుకల సమయంలోకి వెళ్ళిపోదాం. మీ యొక్క కానుకలు దేవుని యొక్క దశమ భాగములు, మీ యొక్క విత్తనములు ఏమున్నట్లయితే తీసి పట్టి ఎత్తి అయ్యా ఇది అంగీకారం అర్పణగా మార్చండి అని మీరు ప్రార్థన చేసిన తర్వాత మీరు దేవునికి ఇవ్వవలసిందిగా కోరుతా ఉన్నాం. ఖచ్చితంగా మీరు అంగీకారం అర్పణగా మార్చండి అని ప్రార్థించిన తర్వాతే మీరు మీ కానుకలు వేయవలసిందిగా నిజంగా కోరుకుంటున్నాను ప్రేమైన దేవుని బిడ్డలారా. ఎందుకంటే మీరు ఇచ్చిన కానుకలు తిరిగి మీకు నూరొంతులుగా రావాలని మేము ప్రార్థన చేస్తున్నాం. మీరు ఎంతో కొంత ఇవ్వచ్చు, కానీ మీకు నూరంతులు రావాలని నేను ఆశపడుతున్నాను. మేము దాని కొరకు ప్రార్థన చేస్తాం. దేవునికి ఇచ్చిన వారు ఎవరు పేదవారిగా మిగిలిపోలేదు, దేవునికి ఇచ్చి ఎవరు కూడా లేకుండా ఉండిపోలేదు. అండ్ మోర్ ఎవర్ హూ ఎవర్ ఇస్ సోయింగ్ ఇన్ దిస్ మినిస్ట్రీ విల్ రీప్ అ బౌండ్ఫుల్ హార్వెస్ట్ 100-fold అండ్ 1,000-fold ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. లెట్ అస్ ప్రే. ప్రార్థన చేసుకుందాం. స్తుతి 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 స్తోత్రం తండ్రి, మహోరుద్ర పరిశుద్ధ విలాది కోట్ల వందనాలు తండ్రి. ఇచ్చిన భాగ్యాన్ని బట్టి వందనాలు ప్రభువా. అయా ఇచ్చిన కానుకలు బట్టి, అయా ఇచ్చిన అర్పణలు బట్టి, అయా ఈ యొక్క సేవలోకి అయా వారు విత్తిన విత్తనాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. అయా దశం భాగాలు ఇచ్చినారు, 10 వంతులు, 20 వంతులు, 30 వంతులు, 40 వంతులు ఇస్తున్నారు తండ్రి. అందుబాటు మీకు స్తోత్రం తండ్రి. ఈ కానుకలు, ఈ యొక్క అర్పణలన్నీ తండ్రి మీ సేవకి మాత్రమే ఉపయోగపడేలా సహాయం చేయమని కోరుతాం అయ్యా. ఈ యొక్క దశం భాగాలు మీ సేవకు మాత్రమే ఉపయోగపడేలా సహాయం చేయమని కోరుతాను అయ్యా. మాకు కానీ బిడ్డలకు కానీ ఇంక దేనికి కాకుండా సేవ నిమిత్తం వాటకు మీ కృపను మాకు దయచేయమని కోరుతా ఉన్నాం ప్రభువా. అయ్యా ఈ జ్ఞానంతో వాక్యంతో నడిపిస్తున్న వాడానికి స్తోత్రం తండ్రి. అయ్యా కొద్దిగా అడుగుమని చెప్పిన తండ్రి నీకు స్తోత్రం తండ్రి. ఇచ్చిన అనుశోధించమని చెప్పావు తండ్రి, అందుబాటు నీకు వందనాలు తండ్రి. అయ్యా నేను నీ పట్ట జల్లంత ఆశీర్వాదం ఆకాశ వాకిట్లు విప్పి నీకు ఇస్తాను చెప్పిన దేవానికి వందనాలు తండ్రి. ఎంత గొప్ప అవకాశం మాకు ఇస్తున్న వాడానికి వందనాలు తండ్రి. అయ్యా మమ్మల్ని తలగా చూడాలనుకుంటున్నావు తోక కాదు, అయ్యి చివరకు చూడాలనుకుంటున్నావు తీసుకునే వరకు కాక తండ్రి. అటు జీవితం మాకు ఇచ్చి నడిపించమని కోరుతూ ప్రతి ఇచ్చిన ప్రతి ఒక్క చేతులను దీవించి వారి కుటుంబాలని వారిని వారి బిడ్డలని బిడ్డలు బిడ్డలు దీవించమని కోరుతూ చిన్ని ప్రార్థన ప్రభుని యేసు క్రీస్తు వర్ణామన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మనము దేవుని శరీరము దేవుని రక్తంలో పాలు పంచుకుందాం ప్రేమైన దేవుని బిడ్డలారా. దేవుని శరీరము దేవుని రక్తము మీ దగ్గర తినటానికి శ్రేష్టమైనది ఏదైతుందో తీసుకోండి, త్రాగటానికి శ్రేష్టమైనది తీసుకోండి. అది ఎత్తి పట్టి ప్రార్థన చేయండి. అయ్యా ఇది నీ నా పరలోకం దిగొచ్చిన నీ అయ్యా నీ శరీరము తండ్రి. అయ్యా ఇది నీ రక్తము, మాకు శరీరం మీద కార్చిన రక్తము, మా పాప విమోచన కోసం అయ్యా కార్చిన చిందించిన రక్తము, పాత కొత్త నిబంధన అని తెలిసి ప్రార్థన తీసుకోవలసిందిగా ప్రభుపేట మిమ్మల్ని నేను కోరుకుంటాను. అయ్యా పాత్రలోని కొత్త నిబంధన త్రాగ్రపాల జ్ఞాపకం చేసుకోమన్నావు తండ్రి. చిన్న చిన్న రక్తం అయ్యా నీ శరీరం తండ్రి, పరలోకం నుండి దిగి వచ్చిన మన అయ్యా వాక్యం తీసుకున్న పిల్లలు జ్ఞాపకం చేసుకోవాలి. తీసుకున్న ఈ రొట్టె ద్రాక్ష నిమిత్తము, దేవుని శరీరం దేవుని రక్తం నిమిత్తం ప్రార్థన చేసుకున్నాం. స్తుతి 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 స్తోత్రం తండ్రి, మహోన్నతుడైన పరిశుద్ధుడైన విలాది కోట్ల వందనాలు తండ్రి. పిలిచిన పాఠ్యాన బట్టి వందనాలు ప్రభువా. నీకు స్తోత్రం. స్తుతి 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 వేలాది కోట్ల ఎందున బట్టి మా యందు మీరు మీ యందు మేము రెండు వచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు ప్రభువా. నీకు వేలాది కోట్ల స్తుతి స్తోత్రములు తెలియజేసుకుంటున్నాను తండ్రి. అయ్యా మీ నామంలో ఇంకా ఎత్తైన స్థానానికి అయ్యా మీ చిత్తం ఏంటో తెలుసుకొని జరుపుల సహాయం చేయమని కోరుతాను. మీరే నడిపించి ముందుకెళ్తారని కోరుతూ ఇచ్చి నీ ప్రార్థన ప్రభువైన యేసు క్రీస్తు వారి నామని అడిగిపెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. అయితే మనం ఇప్పుడు వాక్యాంశాలను వెళ్ళిపోదామా? సిద్ధంగా ఉన్నారా? అయితే మీ బైబిల్స్ చూపించండి ఒకసారి. ఇది నా బైబిల్, బయలుతుందని నేను బయలు చెప్తుందని చేయగలను. ఈరోజు దేవుని వాక్యం బోధించబడుతున్నాను, నేను దేవుడితో ధ్యానం చేస్తున్నాను, నేను మార్పు పొందుతాను, ఇది వరకులాగా ఉండను యేసు నామములో. ఆమేన్. హల్లెలూయా. లెట్స్ జంప్ ఇన్ టు ద వర్డ్. ఈరోజు వాక్య ఉపదేశంకు గాను నేను ఈరోజు మా ప్రియమైన
బ్రదర్ అండ్ బ్రదర్ డేవిడ్ ఈరోజు వాక్యం మనకు బోధిస్తారు. ఖచ్చితంగా మనం ఆ వాక్యం తీసుకొని దేవుడు మనకు సిద్ధపరిచిన వాక్యం ఏంటో అది మనం నేర్చుకొని మన జీవితంలో అవలంబించుకుందాం. ఆర్ యు రెడీ? కమ్ ఆన్, లెట్స్ గెట్ స్టార్ట్. దేవునామాన్ని బట్టి మీ అందరికీ నా వందనాలు అండి. ఇంత మంచి అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి నా కృతజ్ఞతలు. అందరు బాగున్నారని కోరుకుంటున్నాను. ఇప్పుడు మనం ఒక చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోకి మనం స్టార్ట్ చేసుకుందాం. మహాపరిశుద్ధుడమైన దేవ, మీకు లెక్కలేటెడ్ సోత్రాలు తండ్రి ఏసయ్యా. నాకు ఇచ్చిన ఈ అవకాశం ఇచ్చిన దాన్ని బట్టి పోగా మీకు కృతజ్ఞతలు తండ్రి. ఏసయ్యా, పరిశుద్ధాత్మ సహాయాన్ని నాతో ఉంచి నడిపించండి తండ్రి. నేను వాక్యం బోధించుచున్నప్పుడు విని గ్రహించగలిగే మంచి హృదయాన్ని మీ ప్రజలకు ఇచ్చి నడిపిస్తారని నదరేడైన యేసు మీ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మనం బైబిల్లో మత్తయి రాసిన సువార్త 22:11 ఒకసారి మనం చదువుకుందామండి. రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి అక్కడ పెండ్లి వస్త్రములు ధరించుకొనని ఒకని చూచి, స్నేహితుడా, పెండ్లి వస్త్రము లేక ఇక్కడికి ఎలాగో వచ్చితివని అడుగగా వాడు మౌని అయి ఉండెను. అంతటా రాజు వీని కాలు చేతులు కట్టి వెలుపటి చీకటిలోనికి త్రోసివేయి అక్కడ ఏడుపును పండ్లు కొలుగుటను ఉండునని పరిచారులతో చెప్పాను. కాగా పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే అంటున్నాడు. ఇక్కడ ఈ రాజు విందుకి పిలవడం జరిగింది కొంతమందిని. మనం ముందు విషయాన్ని కనుక చూసినట్లయితే కొందరిని ఏర్పరచుకున్న వారిని పిలిచినప్పుడు వాళ్ళు వివిధ కారణాలు చెప్పి, మేము రాలేకపోతున్నాం, మాకు చాలా పనులు ఉన్నాయని వివిధ కారణాలు చెప్పి వాళ్ళు రాలేకపోతారండి. అప్పుడు రాజు ఏమంటారంటే, మీరు రాజు వీధిలోకి వెళ్ళి మీకు అయోగ్యమైన వారిని కానీ, యోగ్యత లేని వారిని కానీ, నీతిమంతులని మంచివారినేమి చెడ్డవారినేమి అందరినీ కూడా విందుకి ఆహ్వానించండి అని చెప్పినప్పుడు ఆ విందు చాలా జనాలతో చాలా నిండిపోయి ఉంటుందండి. అప్పుడు ఆ విందుకు వచ్చిన వాళ్ళందరూ ఆ విందుకు వచ్చారు, కానీ ఒక మనిషికి మట్టి పెండ్లి విందుకు పెండ్లి వస్త్రాలు లేవంట. పెండ్లి వస్త్రాలు లేకుండా పెండ్లి విందుకి ఆయన రావడం జరిగింది. అందువల్ల దేవుడు అతని దగ్గరికి వెళ్ళి, అంటే ఇక్కడ రాజు అంటే మనం దేవుడికి, ఇది యేసుక్రీస్తు వారు చెప్పిన ఉపమానంలో ఒక ఉపమానం కాబట్టి, తిరస్కరించిన వాళ్ళు ఇజ్రాయేలీలు. ఈ రాజు మనకి దేవుడి కింద మనకి కనిపిస్తున్నాడు. ఆయన పెండ్లి విందుకి అందరూ వచ్చే అవగాహన ఉంది, అందరు రావచ్చు, యోగ్యమైన వాళ్ళు కానీ, యోగ్యత లేనివారు కానీ, అందరికీ దేవుడు అవకాశం ఇచ్చాడు ఆయన పెండ్లి విందుకి రావడానికి. పెండ్లి విందు అంటగా దేవుడు పరలోకం అని అనొచ్చు. అక్కడికి అందరికీ వచ్చే అవకాశం ఉంది, కానీ వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా వస్త్రాలు అనేవి ఉండాలి, అవే పెండ్లి వస్త్రాలు అనేవి ఉండాలి. పెండ్లి వస్త్రాలు ఎవరి దగ్గర అయితే ఉండవో వాళ్ళు ఆ విందులో పాల్గొనడానికి కానీ, ఆయన సన్నిధిలో నిలబడేదానికి కానీ, ఆయనతో మాట్లాడడానికి కానీ ఎటువంటి అవకాశం ఉండదు. అందుకని అంటున్నాడు, స్నేహితుడా, నీ పెండ్లి వస్త్రం లేక ఇక్కడికి ఎలాగ వచ్చి తివి అంటున్నాడు. ఆడప్పుడు మౌనియే ఉన్నాడు. అప్పుడు దేవుడు అంటున్న మాట ఏంటంటే, వీడిని కాలు చేతులు కొట్టి వెలుపల పడేయండి, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటానికి ఉండెను. ఇది నరకానికి సాదృశ్యంగా మనకు కనిపిస్తుంది, ఎందుకంటే నరకంలో ఏడుపును పండ్లు కొరుకుటాయి ఉంటాయండి. అందువల్ల ఇక్కడ ఆడు ఎప్పుడైతే పెండ్లి వస్త్రాలు లేవో అతనికి ఏడుపును పండ్లు కొరుకుటానే ఉంటుందని చెప్తున్నాడు. కింద చెప్పిన మాట ఏంటంటే, ఏర్పరచబడి అనేక మంది ఉన్నారు, పిలువబడిన వారు అనేక మంది ఉన్నారు, కానీ ఏర్పరచబడిన వారు మాత్రం కొందరే ఉన్నారు. అంటే అందరికీ వచ్చే అవకాశం ఉంది, కానీ అందరికీ ఖచ్చితంగా ఉండవలసింది ఏంటంటే పెండ్లి వస్త్రాలు. పెండ్లి వస్త్రాలు లేకుండా ఎవరు కూడా ఆయన విందుకి రావడానికి అవకాశం లేదని దేవుడు చాలా చక్కగా చెప్తున్నాడు. ఇప్పుడు మనం అసలు ఈ పెండ్లి వస్త్రాలు అంటే ఏంటి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. విశేషరచన గ్రంథం 61:10 ఒకసారి చూద్దాం. శృంగారమైన పాగా ధరించుకుని పెండ్లి కుమారుని రీతిగాను, ఆభరణములతో అలంకరించుకుని పెండ్లి కుమార్తె రీతిగాను, ఆయన రక్షణా వస్త్రములను నాకు ధరింపజేసి ఉన్నాడు, నీతి అను పైబట్టను నాకు ధరింపజేసి ఉన్నాడు అంటున్నాడు. ఈ పెండ్లి కుమారుడు ధరించుకున్న పెండ్లి వస్త్రం రీతిగా, పెండ్లి కుమార్తె అలంకరించుకున్న పెండ్లి వస్త్రము రీతిగా ఆయన మనకి ఏమిచ్చాడు? రక్షణా వస్త్రములు ఇచ్చాడు, నీతి అనే వస్త్రము మనకి ఇచ్చాడండి. ఎందుకంటే మనకి వస్త్రాలు అనేవి చాలా ముఖ్యం. పరలోకానికి వెళ్తే ఎవరు కూడా దిగంబరులుగా ఎవ్వరు ఉండరు. దేవదూతలకు కూడా వస్త్రాలు ఉంటాయి, దేవునికి కూడా వస్త్రాలు ఉంటాయి. ప్రకటన గ్రంథంలో చూసినట్లయితే ఆయన వస్త్రపు చెంగు భూమిని అంటుతుంది, అది చాలా తెల్లగా ఉంది అన్నట్లు ఉంటుంది. అందువల్ల దేవాతి దేవుడైతే వెలుగునే తన వస్త్రంగా ధరించాడండి. దేవదూతలు కూడా వస్త్రాలు ఉంటాయి, మహిమ వస్త్రాలు, నీతి వస్త్రాలు ఇవన్నీ ఉంటాయండి. ఈ పరలోకానికి మనం వెళ్ళి చూస్తే ఎవరు కూడా అక్కడ మనకి దిగంబరులు ఎవ్వరు కనిపించరు, అందరికీ వస్త్రాలు ఉండాలి. ఎందుకంటే వస్త్రాలు ఉంటేనే ఆయన సన్నిధిలో మనం నిలబడి మాట్లాడగలం, ఆయనతో మనం ఉండగలం. వస్త్రహీనులు ఎవరు కూడా పరలోక రాజ్యంలో చేర్చబడరు. ఆయనతో ఉండాలంటే
మనకి ఖచ్చితంగా ఈ వస్త్రాలు అనేవి ఉండాలి అని ఇక్కడ మనకి అర్థమవుతుందండి. అందువల్ల అందరికీ వస్త్రాలు ఉన్నప్పుడు ఆయన కూడా మనకి వస్త్రాలు ఇస్తాడు. ఎందుకంటే నీతిమంతుల మీద ఉండే వస్త్రాలను మనం ఆయనతో మాట్లాడాలంటే మనకు ఖచ్చితంగా వస్త్రాలు ఉండాలి. కాబట్టి నీతిమంతుల మీద నీతి వస్త్రాలు ఉంటాయి. ఎందుకంటే దేవుడు మనుషులను యథార్థవంతులుగా సృష్టిస్తున్నాడు కాబట్టి అందరూ కూడా నీతిమంతులే. కాబట్టి ఆరంభంలో వాళ్ళ మీద ఈ నీతి అనే వస్త్రాలు ఉంటాయండి. వాళ్ళ ఆత్మల మీద ఉంటాయి ఇవి. ఆ ఆత్మల మీద ఈ నీతి అనే వస్త్రాలు వాళ్ళకి ఉండడం మనం గమనిస్తాం అన్నమాట. అప్పుడే మనం దేవునితో కనెక్షన్ అనేది ఉంటుంది. మనం ఆయన దగ్గరికి వెళ్ళి ఉండాలన్నా, మనం ఆయనతో మాట్లాడాలన్నా మనకి ఖచ్చితంగా నీతి వస్త్రాలు అనేవి ఉండాలని మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ పాయింట్ని కొంచెం జాగ్రత్తగా వినే ప్రయత్నం చేద్దాం మనం. ఉదాహరణకి ఆదామావల్ని తీసుకుందాం. ఆదామావల్ ఆ ఆరంభంలో వాళ్ళు యథార్థవంతులు, నీతిమంతులు, వాళ్ళలో ఏ పాపం లేదు, నీతిమంతులు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ ఆత్మల మీద దేవుడు ఈ నీతి వస్త్రాన్ని ఇచ్చాడన్నమాట. వాళ్ళకి ఆరంభంలో ఈ నీతి వస్త్రాలు అనేవి ఇవ్వడం జరిగింది. అందువల్లే దేవునితో వీళ్ళు మాట్లాడగలిగారు. ఆయన దగ్గర ఉండాలన్నా, ఆయనతో మాట్లాడాలన్నా మనకు ఖచ్చితంగా వస్త్రం ఉండాలి. వస్త్రాలు లేకుండా అయితే ఆయన దగ్గర మనం నిలబడలేము. అందువల్ల ఈ వస్త్రాలతో వాళ్ళు అప్పుడు సంచరించడం జరుగుతుంది. ఆత్మల మీద ఉండే వస్త్రాలు, అలాగే దేవుడు కూడా వస్త్రాలు ఉండేవి కాబట్టి ఇలాగా సాయంకాలం పూట దేవునితో మాట్లాడడం ఇవన్నీ కూడా జరుగుతూ వస్తున్నాయన్నమాట. కానీ ఎప్పుడైతే ఆదాము ఈ పండు తిని పాపం ఎప్పుడైతే చేశాడే, ఆజ్ఞ అతిక్రమమే పాపం అవుతుంది కాబట్టి ఈ పాపం ఎప్పుడైతే చేశాడో వీళ్ళ ఒంటి మీద ఉన్న ఈ వస్త్రాలు, ఈ ఆత్మల మీద ఉన్న వస్త్రాలు పోయినాయి. వాళ్ళు పూర్తిగా ఆ వస్త్రాలని వాళ్ళు పోగొట్టుకోవడం జరిగింది. ఎప్పుడైతే ఈ వస్త్రాలను వీళ్ళు పోగొట్టుకున్నారో వెంటనే వీళ్ళు ఆకులతో దాన్ని, అంటే దాన్ని సహించలేక, ఉదాహరణకి మనం ఒక నెల రోజులు తోపి పెట్టుకున్న తర్వాత కంటిన్యూగా తీసేస్తే మనం ఎలా అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతామో అలాంటి సిచ్యువేషన్లోకి ఉన్నటువంటి వస్త్రాలు పోవడం చూసి పోయినాయి. వెంటనే వాళ్ళు ఆకులతో వెళ్ళి ఒక్కొక్కటి కచ్చరాల కింద తయారు చేసుకుని, కలుపుకుని కచ్చరాల కింద తయారు చేసుకుని ఒక డ్రెస్ లాంటివి తయారు చేసుకున్నారండి. ఎందుకంటే దేవుడు వస్తాడు, ఆయనకు వస్త్రాలు ఉంటాయి. వీళ్ళు వచ్చిన అడిగినప్పుడు మీ వస్త్రాలు ఏవంటే వీళ్ళకి సమాధానం చెప్పాలి, ఎందుకంటే పాపం చేసినట్లు తెలుస్తుంది. వీళ్ళు ఆ కళ్ళు తెరవబడినట్టు అక్కడ ఉంటుందండి. అంటే ఆత్మీయ నేత్రాలు అని ఉంటాయి, అవి మూయబడ్డాయి అన్నమాట. అంటే ఆత్మకి నేత్రాలు ఉంటాయి, చెవులు ఉంటాయి, వస్త్రాలు కూడా ఉంటాయి. అందువల్ల ఈ ఆత్మీయ నేత్రాలు ముయ్యబడి భౌతిక నేత్రాలు తెరబడ్డాయి అన్నమాట. ఎప్పుడైతే ఈ వస్త్రాలు వీళ్ళకి మిస్ అయిపోవడం జరిగిందో అప్పుడు ఆ ప్లేస్లో ఏం చేశారంటే వీళ్ళు వెళ్ళి కచ్చరాలుగా తయారు చేసుకుని ఇద్దరు పరస్పర సహకారంతో తయారు చేసుకుని ఒక డ్రెస్ లాంటి తయారు చేసుకోవడం జరిగింది. ఇక్కడ వచ్చే సాధారణంగా వచ్చే డౌట్ని నేను కొంచెం క్లియర్ చేస్తాను. ఇది జస్ట్ ఆలోచించమని చెప్తున్నాను. చాలామంది నా చిన్నప్పటి నుంచి విన్న బోధలు కానీ అందరూ చెప్పేది ఏంటంటే పాపం ఎప్పుడైతే చేయడం జరిగిందో అప్పుడే మనిషికి ఈ సిగ్గు అనేది వచ్చింది. అంటే పాపం వల్ల వచ్చింది సిగ్గు, అప్పటి నుంచి ఏదో ట్రాన్స్ఫర్ అయింది, అందువల్ల వీళ్ళు ఆ దుష్ట స్వభావం వచ్చింది, అందువల్ల వీళ్ళు సిగ్గు కలిగి ఉన్నారు అన్నట్టు ఉంటుంది. కానీ 2-3 అధ్యాయాలు మనం కొంచెం జాగ్రత్తగా సందర్భసారంగా చదువుకుంటూ వెళ్తే ఎక్కడ కూడా వీళ్ళు సిగ్గుపడుతున్నట్లు కానీ కనిపించరు. నేను చదివిన దాన్ని బట్టి ఎక్కడ నాకు సిగ్గుపడుతున్నట్లు లేరు. వెళ్ళి ఆదం పండు తినడం కానీ, తీసుకొచ్చి ఆదం పోవడం కానీ, అక్కడ నుంచి వీళ్ళు కచ్చరాలు చేసుకోవడం కానీ, ఇద్దరు పరస్పర సహకారం ఉండాలి. సహకారం లేకుండా కుట్టుకుని చేసుకోవడం అనేది ఇంపాసిబుల్. ఆ చేసుకుని తర్వాత సంచరిస్తున్నప్పుడు దేవుడు స్వరం వినబడడం కానీ, ఇక్కడెక్కడ కూడా వీళ్ళు మనం చదువుకుంటూ వెళ్తే దేనికో భయపడుతున్నారు అనే విషయమే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఒక ప్లేస్లో ఇక్కడ మనకి మోషే రాస్తూ వాళ్ళు సిగ్గు ఎగులుగా ఉన్నారు అని రాయబడుతుంది. తోరా రాసింది మోషే. మోషే ఇజ్రాయేలీలకు రాస్తున్నాడు. ఇజ్రాయేలీలకి అప్పటికి బట్టలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఉన్నటువంటి బట్టలు లేకుండా ఉండడం అనేది అన్కంఫర్ట్గా ఫీల్ అవుతారు. అందువల్ల అక్కడ ఒక రైటర్ రాయవలసి వచ్చినప్పుడు వీళ్ళకి సిగ్గు ఎరుగుకున్నారు, మీరు సిగ్గు ఎరిగి ఉన్నారు, వాళ్ళు ఎరుగుకు ఉన్నారు, అంటే మీకు బట్టలు ఉన్నాయి, మీరు బట్టలు తీసేస్తే మీరు ఎలా అన్కంఫర్ట్గా ఫీల్ అవుతారు, వాళ్ళు అది ఇరుగుగా ఉన్నారు అని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆరంభంలో అలా చెప్పడం జరుగుతుంది అన్నమాట. దీన్ని కొంచెం మనం బయట జరుగుతున్న విషయాలను బట్టి చూస్తే కొన్ని దీవుల్లో కనుక చూస్తే బట్టలు లేకుండా ఉంటున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కొన్ని దీవులు అలాగా పెరుగుతారన్నమాట. వాళ్ళు పెద్దల నుంచి చిన్నల దాకా అలాగే పెరుగుతూ ఉంటారన్నమాట. ఎప్పుడైతే వీళ్ళు ఈ ఇలాగా ఒక పద్ధతికి అలవాటు పడిపోతారో అలాగే పెరిగిపోతారండి. అది పాపం వల్ల వచ్చింది అనడానికి లేదు. ఎందుకంటే పిల్లలు చూసారా, మన ముందే వాళ్ళు
బట్టలు లేకుండానే పెరుగుతారు. మనమే వాళ్ళకి బట్టలు వేసుకోమని అలాగా పెంచుతాం. ఎప్పుడైతే ఇలా బట్టలకి మనం అలవాటు పడతామో ఉన్నటువంటి బట్టలు లేకుండా అనేది అన్కంఫర్ట్గా ఫీల్ అవుతాం, అనీజినెస్గా ఫీల్ అవుతాం. ఎందుకంటే మన బ్రెయిన్ దాన్ని యాక్సెప్ట్ చేయలేదు వెంటనే, ఎందుకంటే అవి ఉన్నటువంటి మనం అలవాటు పడిపోయే బట్టలకి. మళ్ళీ ఉన్నటువంటి పోవడంతో దాన్ని మనం అసలు యాక్సెప్ట్ చేయలేం. ఆదమ్మ వాళ్ళకి కూడా ఉన్నటువంటి వాళ్ళు ఆత్మల మీద ఉన్న వస్త్రాలని చూడగలిగారు, ఎందుకంటే వాళ్ళు మనోనేత్రాలు తర ఆత్మీయ నేత్రాలతో చూస్తున్నారు కాబట్టి వాళ్ళు ఆత్మ మీద ఉన్న వస్త్రాలను వాళ్ళు చూడగలిగారు. ఎప్పుడైతే ఈ వస్త్రాలు మిస్ అయిపోయినాయో, ఈ నేత్రాలు ముయ్యబడి భౌతికమైన నేత్రాలు తెరబడ్డాయి, వాళ్ళ వస్త్రాలు మిస్ అయిపోవడంతో దాన్ని వాళ్ళు డైజెస్ట్ చేసుకోలేకపోయారు. అందువల్ల వాళ్ళు కచ్చరాలు చేసుకునే ప్రయత్నం చేయడం జరిగిందన్నమాట. దీనికి ఒక సంఘం గురించి చెప్పాలి. కొన్ని ఈ మధ్య నేను విన్నానండి, అది 100 చర్చెస్ అని కొన్ని చర్చెస్ ఉంటాయి. వాళ్ళ కాన్సెప్ట్ మొత్తం దీని మీద ఉంటుంది. వాళ్ళు ఏం చెప్తారంటే, ఆదాము అవ్వలు పాపం చేయకముందు సిగ్గు ఎరుగు లేదు కాబట్టి వీళ్ళ చేసే పని ఎలా ఉంటుందంటే, సంఘానికి వస్తారు, బట్టలు అక్కడ పక్కన పడేసి ఆరాధించుకుని వెళ్ళిపోతారన్నమాట. వీళ్ళు చెప్పే కాన్సెప్ట్ ఇలా ఉంటుందన్నమాట. ఆదాము అవ్వలు ఎప్పుడైతే పాపం చేయలేదో, పాపం చేశారో, అప్పుడే సిగ్గు ఎరిగారు. యేసుక్రీస్తు వారి ద్వారా మేము నీతిమంతులుగా మారాం. మేము నీతిమంతులుగా మారడం వల్ల మేము పరిశుద్ధులమయ్యాం. అందువల్ల మాకు ఇంకా సిగ్గుతో పని లేదు. మేము ఆదాము అవ్వలు ఎలాగైతే ఆరాధించుకున్నారో అలాగే మేము కూడా ఆరాధించుకుంటాము అనేది వీళ్ళు చెప్పే కాన్సెప్ట్ అన్నమాట. అంటే లాజిక్ కొంచెం కరెక్ట్గానే ఉన్నా, ఇది ఆరాధన అంటే సిగ్గు అనేది పాపం వల్ల వచ్చింది కాదనేది నేను చెప్పుతున్న కాన్సెప్ట్ అన్నమాట. ఇక మనం ఇక్కడ పాయింట్లకు వెళ్తే, ఆదాము అవ్వలు ఎలా ఆరాధించుకున్నారు అంటే, దేవుడు ఏమన్నా ఒక గిటార్ అని ఇచ్చి ప్రైజ్ని వర్షిప్ చేయండి అలాగా ఆరాధించని చెప్పలేదు. వాళ్ళు కొన్ని బాధ్యతలు ఇచ్చాడు, కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు, కొంత పని కూడా ఉంది ఆదాముకి. ఇలాగా వాళ్ళకి ఇది ఆరాధన అన్నాడు. రియల్ వర్షిప్ అనేది ఇలా ఉంటుంది, ఇది చెయ్యండి అని చెప్పాడు. అపోస్టిల్ పౌలు కూడా అదే చెప్పాడు, మీ బాధ్యతలు మీరు సరిగ్గా చేయడమే, దేవుణ్ణి వర్షిప్ చేయడమే. ఇక నేను ఇది ఇంకా ఇక్కడితో ఆపేసి నేను ఒకసారి నేను ఆదికాండంలోకి వెళ్తున్నాను. ఆదికాండము 3:7 చూద్దామండి. అప్పుడు వారి కన్నులు తెరవబడెను, అంటే కన్నులు తెరవబడెను, వారు తాము దిగంబులమని తెలుసుకుని అంజూరపు ఆకులను కుట్టి తమకు కచ్చిరమ్ములుగా చేసుకొనిరి అంటున్నాడు. కన్నులు తెరవబడ్డాయి అంటే ఆత్మీయ నేత్రం మూసిపోయినాయి. ఇహలోక సంబంధమైన దేవత వాళ్ళకి గుడ్డితనం కలుగజేసింది. అందువల్ల ప్రకటన గ్రంథాలు చూడాలి, నువ్వు గుడ్డివాడివి అన్నట్టు వింటావన్నమాట. గుడ్డు ఆత్మీయమైన నేత్రాలు పోయినాయి, పైగా వస్త్రాలు కూడా పోగొట్టుకున్నారన్నమాట. అందుకనే వాళ్ళకి భౌతికమైన నేత్రాలు తెరబడి తాము దిగంబరులమని తెలుసుకుని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చరములుగా చేసుకునేది. చల్లపోటను ఆదాము అతని భార్య ఈ తోటలో సంచారము చేయుచున్న దేవుడైన యెహోవా స్వర్మును విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట మధ్యను దాగుకొనేను. దేవుడైన యెహోవా ఆదాము పిలిచి, నీవు ఎక్కడ ఉన్నావు అనెను. అందుకు అతడు, నేను తోటలో నీ స్వర్ము వినినప్పుడు దిగంబిరినిగా నుంటిని గనక భయపడి దాగుకొనిను అన్నాడండి. ఇక్కడ అంటున్న మాట ఏంటంటే, ఆదాము నేను దిగంబిరిగా ఉన్నాను అన్నాడు. ఇక్కడ పైన చూసినట్లయితే వాళ్ళు ఆకులను కుట్టుకుని కచ్చరాలుగా తయారు చేసుకున్నారు. అంటే ఇంకా సిగ్గు లేదు, అక్కడ కచ్చరాలుగా తయారు చేసేసుకున్నారు కదా. మళ్ళీ దేవుడి దగ్గరకు వచ్చేయమంటాడంటే, నేను ఇంకా దిగంబిరిగా ఉన్నాను అంటున్నాడు. అంటే ఆదాము మాట్లాడుతున్న దిగంబరత్వం దేని గురించి మాట్లాడుతున్నాడు? ఇక్కడ ఆదాము అంటున్నాడు, నేను దిగంబరిగా ఉన్నాను, నీకుంతుకుని భయపడుతున్నాను అన్నాడు. అంటే దేవుడి దగ్గరికి సిగ్గుపడట్లేదు వీళ్ళు, భయపడుతున్నారు. ఎందుకు? బట్టలు పోయినాయి, వాళ్ళ బట్టలని పోగొట్టుకున్నాడు. అప్పటికే సిగ్గు వలన అయితే ఆదాము ఆకులతో కుట్టుకోవడం ఆ ప్రయత్నాలన్నీ చేశాడండి. ఆదాముకి అర్థమైంది, ఇవి చేతులతో కుట్టుకునే వస్త్రాలు కాదు. ఎందుకంటే మనం ఏదో చేసేసి ప్లాన్ చేసేసి పై పైన కప్పేసినట్టు చేయడానికి ఇవి చేతులతో చేసే వస్త్రాలు కాదు, ఇవి వేరేవి. అందుకని అర్థమైంది ఆదాముకి, ఆ ప్రయత్నాలన్నీ చేసిన తర్వాత అర్థమైంది కాబట్టి దేవుడి దగ్గరకు వచ్చాక ఏమంటున్నాడంటే, నేను దిగంబరిగా ఉన్నాను అంటున్నాడు. అంటే అప్పటికే వస్త్రాలు కప్పుకున్న వీళ్ళు అయినా సరే దిగంబరిగా ఉన్నాను అంటున్నాడు ఇక్కడ. ఎందుకంటే ఆదాము అవ తిరుగుతున్నప్పుడు దేవుడు స్వరం వినపడింది, వాళ్ళిద్దరు కలిసి తిరుగుతున్నప్పుడు దేవుడు స్వరం వినపడడం జరిగింది అన్నమాట. ఇక్కడ అంటున్నమాట అంటే, నేను భయపడ్డాను అంటున్నాడు. ఎందుకంటే నా వస్త్రాలు పోయినాయి, ఎందుకంటే నేను నీ దగ్గర రావాలంటే నీకు వస్త్రాలు ఉంటాయి, నాకు వస్త్రాలు లేవు. నీ దగ్గర నేను నిలబడాలంటే నాకు వస్త్రాలు ఉండాలి, కానీ నా వస్త్రాలు పోయినాయి. అందుకనే నేను నీ దగ్గరికి రావడానికి నేను భయపడుతున్నాను, ఎందుకంటే నా దగ్గర వస్త్రాలు పోయినాయి, నేను దిగంబరిగా ఉన్నాను అంటాడు. అందువల్ల యేసుక్రీస్తు దేవుడు అన్న మాట అంటే, మీరు తిను దినమున చస్తారు అని అనడం జరిగింది. అంటే తిను దినమునే చస్తావు. ఎందుకు చావంటే ఏంటి?
భౌతిక ఇక్కడ భౌతికమైన చావు గురించి కాదు కానీ ఆత్మీయమైన చావు గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. అంటే వస్త్రాలు పోగొట్టుకోవడం అంటే దేవుడి దగ్గర నిలబడే ఆధిక్యతని కోల్పోవడమే. అదే చావండి. అంటే దేవుడికి మనిషికి ఉన్న కనెక్షన్ తెగిపోయింది. ఇక్కడ వస్త్రాలు లేకుండా ఆదాం పరలోకానికి కూడా వెళ్ళలేడు. అందువల్ల ఈ వస్త్రాలు ఎప్పుడైతే పోగొట్టుకున్నాడో దేవుని దగ్గరికి రావడం భయపడ్డాడు. అలాగే వస్త్రాలు కప్పుకున్నప్పటికీ కచ్చరాలతో చేసుకున్నప్పటికీ కూడా ఆదాం ఏమంటున్నాడంటే నేను దిగంబరిగా ఉన్నాను అని చెప్పడం జరుగుతుంది. భయపడుతున్నాను అన్నాడు ముందు దేవుడికి. దేవుడికి ఆదాము భయపడుతున్నారు అంట. ఈ మొత్తం సినారి మొత్తం గమనిస్తే ఆదాము అవ్వలు మెయిన్లీ ఒక విషయానికి భయపడుతున్నట్లు, ఎవరికో ఒకరికి భయపడుతున్నట్లే ఉంటుంది. ఆదాము అవ్వలు వాళ్ళిద్దరి గురించి కాకుండా దేవునికి భయపడుతున్నట్లు చాలా క్లియర్గా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఆయన వస్తాడు, ఆయన వచ్చినప్పుడు మన వస్త్రాలు ఏయి అని అడిగినప్పుడు మనం వాటికి సమాధానం చెప్పాలి. మనం పాపం చేయడం వల్ల ఈ వస్త్రాలను పోగొట్టుకున్నాం అని అంటున్నాడు. అందుకని నీకు దిగంబరివని నీకు తెలిపిన వాడు ఎవడు, నీకు తినకూడదని నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలమును తింటేవా అని అడిగాను. అందుకు ఆదాము నాతో నుండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ ఫలవృక్షము కొన్ని నాకు ఇయ్యగా నేను తింటున్నా. నేను ఈ స్త్రీయే అంటున్నాడు, ఆమె పక్కనే ఉంది అప్పటికి. అందువల్ల ఎప్పుడైతే ఈ ఫలవస్త్రం తినడం జరిగిందో ఆదాము తన వస్త్రాలను పూర్తిగా కోల్పోవడం జరిగింది. ఎప్పుడైతే ఈ వస్త్రాన్ని కోల్పోయాడో ఆయన దగ్గరికి రావడానికి కానీ ఏమాత్రం ఇష్టపడలేదు, భయపడ్డాడు. ఎందుకంటే ఆయన సన్నిధిలోకి వస్త్రహీనులు అంటూ ఎవరో రారు కాబట్టి ఇక్కడ నుంచి మనకి కనెక్షన్ తెగిపోద్దండి. దేవుడికి మనిషికి ఉన్న ఈ కనెక్షన్ అనేది పూర్తిగా తెగిపోయినట్టు ఉంటుంది. కానీ దేవుడు మరలా ఆయన ఉచితమైన ప్రేమతో మరలా అవకాశం కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే దేవుడైన యెహోవా ఆదామునకు అతని భార్యకును చర్మపు చొక్కాయలను చెయ్యించి వారికి తొడిగించాను అని ఉంటుందండి. అంటే ఇక్కడ దేవుడు ఎనవాలు అవ్వలేదు, చెయ్యించి తొడిగించాడు. అంటే తన దేవతలతో ఆ పని చేయించాడు అన్నమాట. ఈ చర్మపు చొక్కాయలు ఒక నిర్దోషమైన రెండు గొర్రె పిల్లలను తీసుకుని వాటిని బలిచ్చి వాటి చొక్కాయలను వాటి చర్మాన్ని వీళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ దేవుడి ప్రణాళిక మనకు అర్థమవుతుంది. ఇది ఛాయ నిజస్వరూపం అనేది నెరవేరబోతుందని దేవుడు ఆ దినాన చెప్పనే చెప్పాడు. ఎందుకంటే వీళ్ళు నీతి వస్త్రాలను పోగొట్టుకున్నారు. కానీ దేవుడు ఏం చేశాడంటే నిర్దోషమైన గొర్రెపిల్ల ద్వారా వాళ్ళకి మరలా ఆ రక్షణ వస్త్రాలు అనేవి దేవుడు ఇవ్వడం జరిగింది. ఒక నిర్దోషమైన గొర్రెపిల్ల ద్వారా వీళ్ళకి ఆ రక్షణ వస్త్రాలు దేవుడు ఉచితంగా ఇస్తానని చెప్పడం జరిగింది. కానీ ఇది ఛాయ కానీ నిజస్వరూపం ఎవరిలో ఉంటుందంటే యేసుక్రీస్తు వారు. ఎందుకంటే యేసుక్రీస్తు వారి ద్వారా మనకి నిశ్చయముగా ఈ రక్షణ వస్త్రాలు ఉంటాయి. ఈ రక్షణ వస్త్రాలతోనే మనం దేవుని సన్నిధిలో నిలబడగలమండి. ఇప్పుడు ఇది పాయింట్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ పాయింట్లోకి వెళ్దాం. అసలు మనం ఈ యేసుక్రీస్తు వారి ద్వారా ఆ గొర్రెపిల్ల ద్వారా రక్షణ వస్త్రాలు వస్తాయని మనకు అర్థమైపోయింది. ఇప్పుడు ఈ రక్షణ వస్త్రాలను మనం ఎలా సంపాదించుకోగలం, ఎలా పొందుకోగలం ఈ రక్షణ వస్త్రాలని? ఎందుకంటే ఈ రక్షణ వస్త్రాలు ఈనులు అంటే ఎవరు ఉంటారు కాబట్టి దేవుని సన్నిధిలో వస్త్రాలు ఖచ్చితంగా కావాలి. యేసుక్రీస్తు వారి ద్వారా వస్త్రాలు లభిస్తాయి. ఆ వస్త్రాల ద్వారానే మనం దేవుని సన్నిధిలో నిలబడగలం. అందువల్ల ఈ వస్త్రాలు మనకు ఎలాగ లభిస్తాయి అనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ మనం నేను కొంచెం దీన్ని డిఫరెంట్గా తెలిపే ప్రయత్నం చేస్తానండి. మనం దీని గురించి మనం చాలా విషయాలు నిర్గమాకాండం లేవి కాండాల్లో ఇజ్రాయేలీలకి ఆచారపరంగా ఆజ్ఞపరంగా కొన్ని ఆజ్ఞలు ఇవ్వడం జరిగింది. ఇట్లీ కట్టడాలు అనేవి ఇవ్వడం జరిగింది. ఇట్లోనే చాలా విషయాలు, దేవుని గురించిన చాలా విషయాలు, సంఘం గురించిన చాలా విషయాలు దేవుడు ఛాయారూపకంగా వాళ్ళకి ఏనాడో తెలిపేయడం జరిగింది. కానీ వాళ్ళు గ్రహించక ఉన్నారు ఇప్పుడు దాకా. అందువల్ల ఈ ఆజ్ఞాపరమైన ఈ ఆచారాల వల్ల మనం ఈ విషయాన్ని, అసలు ఈ వస్త్రాలు మనకు ఎలా లభిస్తాయి అనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ ఇజ్రాయేలీలకి ఇచ్చిన ఈ ఆచారాల్లో ఒకటి ఏంటంటే ఈ మోషేకి చెప్తూ మీరు ఒక ప్రత్యక్షపు గుడారాన్ని కట్టమంటాడు. ప్రత్యక్ష గుడారం అంటే చుట్టూ ఒక క్లాత్ లాగా ఉంటుంది, మధ్యలో ఒక గుడారం ఉంటుంది అన్నమాట. ఆ గుడారంలో మధ్యలో ఒక తెర ఉంటుంది, అంటే పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి ఒక మధ్యలో ఒక అడ్డు తెర ఉంటుంది అన్నమాట. ఈ అడ్డు తెర ఇదంతా కూడా మోషేకి దేవుడు చెప్పాడు అన్నమాట. అలాగే మోషేకి రెండు పనులు కూడా ఇచ్చాడు. ఒకటేంటంటే ఇత్తడి గంగాళం కావాలి, రెండోది ఏంటంటే ప్రతిష్ఠిత వస్త్రాలు తయారు చేయాలి. ఇత్తడి గంగాళం అంటే ఇత్తడి గంగాళం తయారు చేసి దాంట్లో నీళ్లు పోయాలి. ఈ నీళ్లు పోసిన తర్వాత ఈ ఇక్కడ స్నానం జరగాలన్నమాట. స్నానం జరిగిన తర్వాత అక్కడ
ఆ స్నానం జరిగిన వెంటనే వాళ్ళకి యాజకులు అవడానికి వాళ్ళకి ఈ ప్రతిష్ఠిత వస్త్రాలు అనేవి ఇవ్వబడతాయి. ఈ వస్త్రాల గురించి చాలా ఉంటుంది. డైమండ్స్తో తయారు చేయడం, దేవుడు ప్రత్యేకించి వీటి మీద శ్రద్ధ తీసుకున్నట్లు మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది అన్నమాట. ఈ డైమండ్స్ని కానీ వేరే వాళ్ళతో చెప్పి అవి చేపించడం కానీ చాలా కేర్ తీసుకుంటాడు. ఎంతకెంత కేర్ తీసుకుంటాడో మనకు ఇప్పుడు అర్థమవుతుంది. ఈ ప్రతిష్ఠిత వస్త్రాలని చాలా కేర్ తీసుకుని దేవుడు దగ్గర నుండి చేపించినట్టు ఉంటుందన్నమాట. ముందు ఏం చేయాలంటే ఒక గంగాలం ఉంటుంది, గంగాలంలో నీళ్లు పోయాలి. ఈ యాతకులు అయ్యే వాళ్ళు ఏమి చేయాలంటే ఆ గంగాలం దగ్గరికి వెళ్ళి స్నానం చేసి ఆ తర్వాత వస్త్రాలు ధరించుకుని ఈ గుడారం ప్రత్యక్ష గుడారంలోకి ఎంటర్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. ఇది పరిశుద్ధ స్థలం. ఇక్కడ నుంచి అడ్డుతెరను తెంపుకుని అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళవలసి ఉంటుంది. ఒకసారి ఆ మాటను చూద్దాం. నిర్గమాకాండము 40వ అధ్యాయము 12వ వచనం చూద్దామండి. మరియు నీవు అహరోనునకును అతని కుమారులకును ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్దకు తోడుకుని వచ్చి వారిని నీళ్లతో స్నానము చేయించి అహరోనునకు యాజకుడు అగునట్లు అతడికి ప్రతిష్ఠిత వస్త్రములను ధరింపజేసి అతనికి అభిషేకము చేసి అతన్ని ప్రతిష్ఠింపవలెను అంటున్నాడు. అంటే ఈ ఇతరులు తీసుకొచ్చినప్పుడు ఏం చేయాలంట, ముందు ద్వారమునొద్దకు తోడుకుని వచ్చి వాళ్ళకి నీళ్లతో స్నానం చేయించాలి అంటున్నాడు. ఈ నీళ్లతో స్నానం చేయించిన వెంటనే అహరోను నాకు యాజకుడు అగునట్లు, వాళ్ళు యాజకులు అవ్వాలంటే అప్పుడు ఈ స్నానం చేసిన వెంటనే వీళ్ళకి ఈ ప్రతిష్ఠిత వస్త్రాలు ఏవైతే ఉన్నాయో వీళ్ళకి ఇవ్వబడతాయి. ఇవే మనకి కొత్త నిబంధనలో రక్షణ వస్త్రాలుగా మనకు అర్థమవుతుంది. అంటే ఈ రక్షణ వస్త్రాలు మనకు రావాలంటే ముందు ఏం జరగాలంటున్నాడు, స్నానం జరగాలంటున్నాడు. అదే మనం కొత్త నిబంధనలో చేస్తున్న పని బాప్తీసం. అంటే నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళాలంటే ముందు చేయవలసిన పని ఏంటంటే స్నానం జరగాలి, అంటే బాప్తీసం జరగాలి. బాప్తీసం జరిగిన వెంటనే నీకు రక్షణ వస్త్రాలు అనేవి ఇవ్వబడతాయి. నమ్మి బాప్తీసం పొందిన వాళ్ళందరూ కూడా రక్షింపబడుదురు అంటారు. ఎవరైతే నమ్మి బాప్తీసం పొందుతారో వాళ్ళందరూ కూడా రక్షణ వస్త్రాలు వాళ్ళకి లభిస్తాయన్నమాట. ఎప్పుడైతే వీళ్ళకి రక్షణ వస్త్రాలు లభించాయో వాళ్ళు దేవుని పరలోకంలో ఆయన సన్నిధిలో చాలా నిర్భయంగా వాళ్ళు అక్కడ నిలబడగలరు. ఎందుకంటే వస్త్రహీనులు పరలోకంలో ఉండరు కాబట్టి. వీళ్ళకి దేవుడు ఇచ్చిన ఉచితమైన ఈ వస్త్రాల ద్వారా సంపాదించుకున్నారు కాబట్టి ఈ వస్త్రాలతో దేవుని సన్నిధిలో వీళ్ళు నిలబడగలరు. ఇక్కడ నుంచి వీళ్ళు పరిశుద్ధ స్థలానికి ఎంటర్ అవ్వాలండి. పరిశుద్ధ స్థలం అనగా సంఘం, అతి పరిశుద్ధ స్థలం అనగా పరలోకం. ఈ సంఘానికి పరలోకానికి మధ్య ఒక అడ్డుతెర అనేది ఉంటుంది. ఈ అడ్డుతెరను తీసుకుని ముందుకెళ్ళాలి, కానీ చాలా డేంజరస్. ఎందుకంటే దేవుడి సన్నిధి అక్కడ దిగి వచ్చినప్పుడు చాలా గందరగోళాన్ని అక్కడ చూస్తాం. మోషే కూడా ఆ ప్లేస్కి వెళ్ళలేకపోతాడు, తర్వాత వెళ్తాడు కానీ ఇక్కడ వెళ్ళకపోతాడే. 34వ అధ్యాయం చూసినట్టయితే వెళ్ళలేకపోతాడండి భయపడి. అందువల్ల ఇక్కడ అడ్డుతెర అనేది వీళ్ళని కాపాడుతుందన్నమాట. ఈ అడ్డు ఉంటుందన్నమాట. ఈ అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళడానికి నుంచి పరిశుద్ధ స్థలం నుంచి అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళడానికి అడ్డుతెర ఉంటుంది. మీరు గమనించినట్లయితే యేసుక్రీస్తు గారు సిలువలో మరణించినప్పుడు ఈ అడ్డుతెర మొత్తం చిరిగిపోయిద్దండి. అంటే కొత్త నిబంధనలకు వచ్చేటప్పటికల్లా ఈ అడ్డుతెరని దేవుడు లేకుండా చేసేసాడు. పాత నిబంధన భక్తులకి అడ్డుతెర అనేది అడ్డంగా ఉండేది. అంటే పరిశుద్ధ స్థలం నుంచి అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళడానికి ఈ అడ్డుతెర అడ్డంగా ఉండేది. కొత్త నిబంధనకు వచ్చాక యేసుక్రీస్తు వారి ద్వారా బలి ద్వారా ఈ అడ్డుతెర అనేది పూర్తిగా చిరిగిపోయింది. ఇప్పుడు మనకి ఎటువంటి అడ్డు లేదు. అంటే పరిశుద్ధ స్థలానికి అంటే సంఘానికి చేరుకున్న వాళ్ళు ఆల్మోస్ట్ పరలోకానికి చేరుకున్నట్లే. అంత సులువు చేశాడు ఆయన మార్గం, యేసుక్రీస్తు వారు అంత సులువు చేశాడు అన్నమాట. ముందు జరగవలసిన పని ఏంటంటే లోనికి ఎంటర్ అవ్వాలంటే బలి అవ్వాలి. అంటే ఒక నిర్దోషమైన గొర్రెపిల్ల బలి అవ్వాలి. బలి జరిగిన వెంటనే స్నానం జరగాలి, అదే బాప్తీసం. స్నానం జరిగిన వెంటనే ప్రతిష్ఠిత వస్త్రాలు ధరించాలి. ప్రతిష్ఠిత వస్త్రాలు అనగా రక్షణ వస్త్రాలు. రక్షణ వస్త్రాలు వేసుకున్నప్పుడే మీరు పరిశుద్ధ స్థలానికి ఎంటర్ అవ్వగలరు. అదే సంఘం. ఈ పరిశుద్ధ స్థలం నుంచి అతి పరిశుద్ధ స్థలానికి తెర ఉండేది. ఆ తెర కూడా దేవుడు తీసేశాడు. అంటే ఎంత సులువు చేశాడో చూడండి దేవుడు మార్గాన్ని. ఎందుకంటే మీకు విశ్వాసం ఒక్కటి ఉంటే చాలు, మీరు పరలోక నిత్య జీవితాన్ని మీరు సంపాదించుకుంటారని దేవుడు అన్నాడు. ఆయన మీద విశ్వాసం ఉంటే చాలు, మీకు నిత్య జీవితం వస్తుంది. అంత సులువు చేశాడండి దేవుడు మార్గాన్ని. ఓకే, మనం ఇక్కడ అర్థమైన విషయం ఏంటంటే ఈ బాప్తీసం జరిగిన వెంటనే మనకి ఈ వస్త్రాలు మనకు వస్తాయి. ఈ రక్షణ వస్త్రాలు అనేవి మనకు వస్తాయి. మనకి బాప్తీసంతోనే మీరు సంఘంలోకి వచ్చినట్లు లెక్కండి. బాప్తీసం తీసుకోకుండా సంఘంకి వచ్చినా అది లెక్కలోకి రాదు. కానీ ఎప్పుడైతే బాప్తీసం తీసుకుంటారో అప్పుడు మిమ్మల్ని సంఘంలో చేర్చబడినట్టు లెక్కలోకి వస్తారన్నమాట. ఈ పరిశుద్ధ స్థలం నుంచి అతి పరిశుద్ధ స్థలంకి వెళ్ళడమే మనం ఆలస్యం. కాకపోతే ఇక్కడ కొన్ని కండిషన్స్ ఉంటాయి.
అదేంటంటే మన పేరు జీవగ్రంథంలో మన పేరు ఒకసారి రాయబడిన తర్వాత దాన్ని చెరిపే అధికారం కూడా దేవునికి ఉంటుంది. అలాగే ఈ వస్త్రాలు సంపాదించుకున్న తర్వాత వీటిని పోగొట్టుకునే అధికారం కూడా మన చేతుల్లో ఉంటుంది. అంటే ఈ వస్త్రాలని మనం పోగొట్టుకోవచ్చు లేక మురికి చేసుకోవచ్చు అనే విషయం మనకి బైబిల్ అర్థమవుతుంది. అందువల్ల ఈ వస్త్రాలు సంపాదించుకోవడం కంటే కాపాడుకోవడం చాలా ముఖ్యం అని దేవుడు ప్రకటన గ్రంథంలో చాలా వివరంగా చెప్పడం జరిగింది. అసలు మనిషి మనం ఎందుకు ఈ వస్త్రాలు పోగొట్టుకుంటున్నాం? సంపాదించుకున్నాం కదా, మనం దేవుడు ఉచితంగా ఇచ్చిన వస్త్రాలను సంపాదించుకున్నాం కదా, మరి ఈ వస్త్రాలని మనం ఎలా పోగొట్టుకుంటున్నాం, దానికి కారణం ఏంటి ఒకసారి చూద్దాం. దానికోసం ప్రకటన గ్రంథము 3:17 ఒకసారి చూద్దామండి. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చనగా ఉన్నావు, గనుక నేను నిన్ను నా నోటి నుండి ఉమ్ము వేసనుద్దేశించి ఉన్నాను. నీవు దౌర్భాగ్యుడువు, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడును, గుడ్డివాడవును, దిగంబరుడమే ఉండి ఎరుగక నేను ధనవంతుడిని ధనాభివృద్ధి చేసుకున్నాను, నాకేమి కొదివలేదు అని చెప్పుకొనిచున్నావు అంటున్నాడంట. వీడు ఏమయ్యాడు? ముందు గుడ్డుడయ్యాడు, అంటే ఆత్మీయ వస్త్రాలు మూసుకుపోయినాయన్నమాట. మరలా ఈయన దిగంబరుడు అంట, వస్త్రాలు లేవు. ఎందుకు వస్త్రాలు పోని ఈయనకి పైన చెప్తున్నాడు, నీవు నులివెచ్చని స్థితిలో ఉన్నావు. ఇది లవాదికలో ఉన్న సంఘపు దూతకి, అంటే ఆ సంఘంలో ఉన్న ఒక బోధకుడికి చెప్తున్న మాట, నువ్వు ఎలా ఉన్నావంటే నులివెచ్చని స్థితిలో ఉన్నావు. ఈ నులివెచ్చని స్థితి వల్ల ఏమవుతుందంటే, నువ్వు సంపాదించుకున్న యేసుక్రీస్తు వారి ద్వారా నీకు రక్షణ వస్త్రాలు లభించినాయి, కానీ నువ్వు ఈ నులివెచ్చని స్థితిలో ఉండడం వల్ల ఈ వస్త్రాలు పోగొట్టుకున్నావు, నీకు దిగంబరత్వమే కాదు గుడ్డితనం కూడా ఏర్పడింది అంటున్నాడు. అందువల్ల మన ఉండే ఈ నులివెచ్చిన స్థితి వల్ల మనం ఈ వస్త్రాలు పోగొట్టుకునే అవకాశం ఉంది. క్రైస్తవులకి ఇది వర్తిస్తుందండి, ఎందుకంటే నులివెచ్చిన స్థితి అనేది క్రైస్తవులకే ఉంటుందన్నమాట, కొంచెం అటు ఇటు ఉంటారన్నమాట. ఈ నులివెచ్చిన స్థితి కనుక నువ్వు ఉంటే కనుక నువ్వు ఖచ్చితంగా ఈ వస్త్రాలని పోగొట్టుకుంటావు, ఈ వస్త్రాలు పోతాయి, నువ్వు గుడ్డివాడివి, దౌర్భాగ్యుడు అని తిడుతున్నాడు దేవుడు. అందువల్ల ఇతనికి దేవుడు చెప్తున్న సమాధానం ఏంటంటే, నీవు ధనావృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పొటము వేయబడిన బంగారమును నీ దిశమల సిగ్గు కనబడకుండునట్లు ధరించుకున్నట్లు తెల్లని వస్త్రములను నీకు దృష్టి కలిగినట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనుక్కొనము, నీకు బుద్ధి చెప్పుచున్నాను అంటున్నాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, దేవుడు నీ దిశమూల సిగ్గుని కప్పుకోవాలంటే నువ్వు నా దగ్గరకు వచ్చి కొనుక్కో, పోగొట్టుకున్నావా మరలా కొనుక్కో, కానీ ఇక్కడ పే అంటున్నాడు, మూల్యం చెల్లించాలి ఇక్కడ. ఈ నీ సిగ్గు, నువ్వు దిగంబరత్వంగా ఉన్నావు కాబట్టి నువ్వు ఖచ్చితంగా నువ్వు నా దగ్గర నుంచి కొనుక్కో. ఇతను కనీసం ఈ దిగంబరత్వాన్ని గుర్తించలేని పొజిషన్లో ఉన్నాడండి, ఎందుకంటే నేను అతడు దిగంబరిగా ఉండి నాకు ధనం ఉంది, నాకు ఉన్నాయి బట్టలు ఉన్నాయని చెప్పుకుంటున్నాడండి. ఆదాము అవలు వాళ్ళ దిగంబరత్వాన్ని గుర్తించగలిగే పొజిషన్లో ఉన్నారు, కానీ తను దిగంబరత్వాన్ని ఉండి కూడా దిగంబరత్వాన్ని గుర్తించలేని పొజిషన్లో ఉన్నాడు అనమాట. దేవుడు మరలా అవకాశం ఇస్తున్నాడు, నువ్వు వచ్చి కొనుక్కో. అంటే మనము ఈ సంపాదించుకున్న ఈ వస్త్రాలను పోగొట్టుకోవడానికి కారణం నులివెచ్చని స్థితి. ఈ నులివెచ్చని స్థితి ఎప్పుడైతే ఉంటుందో మనం ఈ వస్త్రాలని పోగొట్టుకునే అవకాశం ఉంది. ఒకసారి ఇంకో సంఘం గురించి చూద్దాం, ప్రకటన గ్రంథం 3:4. అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొని కొనని కొందరు సర్దుకులో నీ వద్ద ఉన్నారు, వారు అర్హులు కనుక తెల్లని వస్త్రములు ధరించుకుని నాతో కూడా సంచరించెదరు, జయించి వారు అలాగే తెల్లని వస్త్రములు ధరించుకొను అంటున్నాడు. అంటే కొందరు అపవిత్రపరచుకోలేదంటే ఈ సంఘం తమ వస్త్రాలని మురికి చేసుకోలేదు. బైబిల్లో ఉంటుంది మా మురికిగా ఉన్నాయి మీ వస్త్రాలని దేవుడు చెప్పడం జరుగుతుందంట. వాళ్ళు వస్త్రాలను మురికి చేసుకోలేదు. ఇష అంటాడు, మా నీతి క్రియలు ఏవైతే ఉన్నాయో అవి మురికి బుడ్డల వలె ఉన్నాయి. మనం నీతితో మనం దేవుని సన్నిధిలో నిలబడలేమండి, ఎందుకంటే అవి మురికి గుడ్డల వలె ఉన్నాయి. మనకి ఖచ్చితంగా రక్షణ వస్త్రాలు ఉండాలి, ఎందుకంటే దేవుడిచ్చిన ఈ రక్షణ వస్త్రాలతోనే మనం నిర్భయంగా దేవుని దగ్గర మనం నిలబడగలం. వీళ్ళు వాళ్ళ వస్త్రాలను అపవిత్రపరచుకోలేదు, అంటే వీళ్ళ వస్త్రాలను వాళ్ళు మురికి చేసుకోలేదు. ఈ వస్త్రాలు తెల్లగా ఉంటాయంట, అంటే పవిత్రతకి విచక్షణం. ఒకసారి మనం రక్షించబడ్డ తర్వాత మనం పవిత్రులం అయిపోయినట్లే, అంటే మన మీద ఏ శిక్ష ఉండదు, ఏ జడ్జిమెంట్ ఉండదు, ఏ కోర్టుకి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనల్ని మనం సపరేట్ చేయబడ్డాం, ఎందుకంటే యేసుక్రీస్తు వారు మనకి తీర్పరిగా ఉన్నాడన్నమాట.
మనం ఒకసారి రక్షించబడ్డామంటే మనం నీతిమంతులమైనట్లే పరిశుద్ధులమైనట్లే. అందువల్ల మనకు దేవుడు తెల్లని వస్త్రాలు ఇస్తాడు. ఈ రక్షణ వస్త్రాలని మనకి ఇవ్వనే ఉన్నాడు. ఒకవేళ మనం ఈ వస్త్రాలను మురికి చేసుకుంటే మనం ఏం చేయాలి అనేది ఒకసారి చూద్దాం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 14వ వచనం మనం ఒకసారి చూద్దామండి. జీవ వృక్షమునకు హక్కు గలవారే గుమ్మముల గుండా ఆ పట్టణములోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉతుకుకొని వారు ధన్యులు అంటున్నారు. అంటే వస్త్రములు మురుగ్గా ఉంటే ఉతుక్కోవాలి. మరి సొబ్బేంటి? వాక్యం అనే పాలతో మీ వస్త్రాలను ఉతుక్కోమని దేవుడు అంటున్నాడు. అందువల్ల మనం వస్త్రాలు మురుగ్గా ఉన్నాయా ఉతుక్కోండి, పోగొట్టుకున్నారా సంపాదించుకోండి. దేవుడు మరలా అవకాశం ఇస్తున్నాడు. రక్షణ వస్త్రాలు పోగొట్టుకుంటే మళ్ళీ సంపాదించుకోండి అంటున్నాడు, మురుగ్గా ఉంటే ఉతుక్కోండి అంటున్నాడు. ఎందువల్ల అంటే దేవుడు ఉచితంగా ఇచ్చిన ఈ వస్త్రాలని కాపాడుకోవలసిన పవిత్రంగా మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఎందుకంటే మనం దేవుని దగ్గర, దేవాది దేవుడి దగ్గర ఆయన సన్నిధిలో మనం వెళ్ళి నిలబడి ఆయనతో మాట్లాడాలన్నా ఖచ్చితంగా మనకి వస్త్రాలు ఉండాలి. మనం దిగంబులుగా అక్కడ ఉండకూడదు, ఉండడానికి వీలు ఉండదు. మనకు వస్త్రాలు ఉంటేనే మనము అక్కడ ఉండగలం. మన ఆత్మకి కళ్ళు ఉంటాయి, చెవులు ఉంటాయి, వస్త్రాలు కూడా ఉంటాయి. ఎందుకంటే యేసుక్రీస్తు చెప్తూ చెవులు గలవాడు వినుగాక అంటాడు చాలాసార్లు. అంటే చెవులు ఆత్మీయ నేత్రాలు తెరవబడాలన్నమాట. ఆత్మీయ చెవులు మనకు తెరవబడాలి. అలాగే వస్త్రాలు ఉన్నాయో పోయినాయో కూడా మనం గ్రహించగలిగే స్థితిలో ఉండాలన్నమాట. మరి చివరగా నేను ఒక రిఫరెన్స్ చదివి నేను ముగిస్తానండి. ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము 16వ వచనం. ఇదిగో నేను దొంగవలే వచ్చుచున్నాను. తాను దిగంబరుడిగా సంచరించుచున్నందున జనులు తమ దిశములను చూతురేమో అని మెలుగుగా ఉండి తమ వస్త్రములను కాపాడుకునివాడు ధన్యుడు అంటున్నాడు. ఎవరైనా మీ దిశములను చూస్తారేమో జాగ్రత్త. ఎందుకంటే పరలోకములకు వెళ్ళిన తర్వాత మీకు ఖచ్చితంగా వస్త్రాలు ఉంటాయి. నేను తొందరగా వచ్చుచున్నాను. ఎవడైతే తమ వస్త్రాలను కాపాడుకుంటాడో వాడు ధన్యుడు. అంటే నేను వచ్చే వరకు మీరు సంపాదించుకోవడం అనేది గొప్ప విషయం కాదు, కాపాడుకోవడం అనేది చాలా గొప్ప విషయం. అందువల్ల వస్త్రాలను మనం కాపాడుకోవాలండి. ఎందుకంటే సంపాదించుకున్న మనం వస్త్రాలను పోగొట్టుకుని వాటిని మురికి చేసుకుంటే ప్రయోజనం ఏముంది? మళ్ళీ మొదటకు వచ్చినట్లు అవుతుందన్నమాట. రక్షణ ఉచితంగా వచ్చింది యేసుక్రీస్తు వారి ద్వారా. ఆ నిర్దోషమైన గొర్రెపిల్ల ద్వారా మనకి ఉచితంగా ఈ రక్షణ వస్త్రాలు ఇవ్వబడ్డాయి. ఎందుకంటే అవి మన దోషాలని కప్పాయి అని దేవుడు అంటున్నాడు. మన దోషాలని కప్పి దేవుడు మనకి ఉచితంగా రక్షణ వస్త్రాలు ఇచ్చాడు. ఈ రక్షణ వస్త్రాలతోనే మనం దేవుని ఎదుట నిర్భయంగా నిలబడగలం. ఈ వస్త్రాలు లేకుండా మీరెవ్వరు కూడా పరలోక రాజ్యంలో చేర్చబడరు. ఎందుకంటే పరలోకంలో అందరికీ వస్త్రాలు ఉంటాయి, దేవదత్తులకు కానీ అందరికీ వస్త్రాలు ఉంటాయండి. మనకు కూడా ఖచ్చితంగా ఈ వస్త్రాలు ఉండాలి. ఈ రక్షణ వస్త్రాలు అనేవి మనం ఖచ్చితంగా సంపాదించుకోవాలి. ఈ సంపాదించుకున్న ఈ వస్త్రాలని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది. ఎందుకంటే నేను తొందరగా వచ్చుచున్నాను, మీరు మీ వస్త్రములను కాపాడుకోండి. ఎవడైతే తన వస్త్రాలను కాపాడుకుంటాడో వాడు ధన్యుడు అని దేవాతి దేవుడు చెప్తున్నాడు అన్నమాట. ఈ వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. మనం మంచి వాక్యం విన్నాం కదా, దేవునికి గొప్పగా మహిమ కలుగును గాక. దేవుడు తన కృప మనకి బాహుల్యము చాలా గొప్పగా ఇస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యం గొప్ప చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసి మనం ముగించుకుందాం. స్తుతి 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 స్తోత్రం తండ్రి, మహోన్నతుడైన పరిశుద్ధుడైన వేలాది కోట్లాది వచ్చిన భాగ్యాన్ని బట్టి వందనాలు అయ్యా. ఇంత గొప్ప వాక్యం ఇచ్చి మమ్మల్ని నడిపించిన విధానం బట్టి మీకు వందనాలు తండ్రి. మీద అవలంబించి మన జీవితాలు మార్చుకుని సహాయం చేయమని కోరుతూ ఈ చిన్ని ప్రార్థన ప్రభువైన యేసు క్రీస్తు వరమును నడిపించుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పరలోక ముందు నా మా తండ్రి, నా పరిశుద్ధ పరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోక నెరవేరు భూమి మీద నెరవేరును గాక. మన దిన ఆహారం మాకు దయచేయ మా ఎడల ఆ ప్రార్థన క్షమించు. శోధనలు దగ్గర దృష్టి తప్పించిన రాజ్యం శక్తి మహిమ నిరంతరం ఏవైనా తండ్రి, ఆమేన్. ద లవ్ ఆఫ్ ఫాదర్ గుడ్ సన్ జీసస్ క్రైస్ట్ కమ్యూనియన్ అండ్ ఫెలోషిప్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఇస్ నౌ అండ్ ఫారెవర్ అండ్ ఎవర్ అండ్ ఎవర్, ఆమేన్. హల్లెలూయా. డోంట్ ఫర్గెట్ to like, share and subscribe. ఖచ్చితంగా మీరు మర్చిపోకండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ప్రోగ్రామ్స్ మీ దగ్గరికి రావటానికి, మేము చేయటానికి చాలా ప్రోత్సహిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక వందనాలు. అండ్ అంటిల్ వి మీట్ ఫర్ ద నెక్స్ట్ టైం, బీ కైండ్, బీ జెంటిల్, బీ పేషెంట్ అండ్ ఆల్వేస్ సీక్ ద విల్ ఆఫ్ గాడ్. అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. గాడ్ బ్లెస్ యూ.